అయ్యగా ఈ రోజు ఏంటి స్పెషల్ ఈ రోజు అన్ని స్పెషలే అయ్యగారు రేయ్ భోంచేసేటప్పుడు కూడా చదివేంట్రా నాన్నగారు మనం ఏమ తింటున్నామో ఎందుకు తింటున్నామో తిన దాంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో తెలుసుకుని తింటాం ముఖ్యం ఎందుకంటే దాని వల్ల మావిగారు ఇంత పెట్టుకుంటే ఇవాళ మనం భోంచేస్తున్నట్టే ముందు మీరు భోంచేయండి మీరు పుస్తకం చదవండి చేస్తున్నది అదే కదా అమ్మా పార్వతి ఐశ్వర్య ఎక్కడ తాతయ్యా అదేంటి ఆ గోరింటాకు భోంచేసాక పెట్టుకోవచ్చుగా ఇప్పుడెలా తింటావు నా చేతులతోనే తినాలా నాకు తినిపించడానికి ఈ ఇంట్లో ఇన్ని చేతులున్నాయిగా మన వరాల తల్లికి తాతయ్య ముద్ద మా కంటి పాపకు నాన్న ముద్ద మంగ నువ్వు పెట్టవే నేనమ్మా పెట్టమంటున్నాను కదా గుడ్డు గర్లకి ఏమండి మిమ్మల్ని చెప్పు ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా ఈ గరుడ పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగారెప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను కావ సగం ఇప్పుడు చదివేస్తాను ఏంటి చదివేది యముడి గురించి ఎవడు కాదు నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించావు ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో రాత్రిపూట మూడంటే రెస్పెక్ట్ లేదా మొగుడు పిల్లలు లెగుస్తారే శ్రీ గరుడ పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును విపరీతమైన ఈదురుగాలులు వీచును ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును ఆకాశంలో ఉరుములు మెరుపులు అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు మిత్రమా ఏమది గరుడ పురాణము మనలోకమునకు సంబంధించినదే బాగు బాగు దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే ఎంత పెద్ద పాదాలు ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యరుగుద్ది ఈ చెయ్యి ఎందుకే లేదే గుప్తా మిత్రమా మనము ప్రాణము తీయవలసిన పుణ్యజీవి ఎవరో తక్షణమే తెలుసుకునవలయను అవునవును తాతను అడిగితే చెప్తాడుగా తాతాజీ మిత్రుడు పాశము ప్రయోగించవలసిన పుణ్యజీవిని చూపు మనవళ్ళు మీరు తొందరపడి రెండు గడియలు ముందుగా వచ్చి రెండు గడియలే కదా మన రెండు గడియలు భూలోక కాలమాన ప్రకారము రెండు దినములు ఆయనచో ఆ జీవికి భోగాలము దాపరించి ఆఖరి క్షణము సమీపించే వరకు మీకు చూపుట సాధ్యము కాదు అంతవరకు మా కర్తవ్యం మిత్రమా ఆ దేవభామలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఓ చూపు చూసి వచ్చేదమా తప్పు తప్పు కుర్రతనపు ఆ చపలత్వమే వద్దు ఎలాగూ భూలోకము వచ్చి తిరి పాపాత్ములకు ప్రసిద్ధికెక్కి మన లోకమునకు మిక్కిలి పాపులను పంపిడి దేశం ఇది దీని గూర్చి తెలుసుకొనుట చాలా అవసరము పోయి తిలకింపు లెస్స పలికితివి తాత మాకు తెలియనిది తెలుపుటకు మీరుంటిరి కదా పదగుప్త ఏమి ఈ భవన నిర్మాణము తిరగేసిన మంచం వలె కోళ్లు పైకి ఉన్నవి అవును మిత్రమా దీనిని చార్మినార్ అందరు అటులనా అబ్బా ఏమైనది మిత్రమా చార్మినార్ లో ఏక్ మినార్ గుచ్చుకున్నది మిత్రమా ప్రతి దానిలోనూ వేలు పెట్టడమేనా పద ఫలారే
ఏమీ బహుళ భవన సముదాయము దీనిని మానవులు హైటెక్ సిటీ అని ముద్దుగా పిలిచెదరు ఇని ప్రత్యేకత ఏమి తాత వందల మంది చేయి పనిని కంప్యూటర్ను ఒక యంత్రముతో ఇక్కడ చేయించెదరు మన లోకమును కూడా కంప్యూటర్ ఉపయోగించిన బావుండునేమో ఆలోచించుము ఆ చించదను చించదను అప్పుడు గాని మన వాళ్ళు సమ్మెలు చేసి మనకు తలనొప్పి కాగలరు ఈ లోకమునను పుష్పక విమానములు ఉన్నవి అది మానవులు ప్రయాణించు పుష్పక విమానం ఏమి సుందర సరోవరము బహు చక్కగా ఉన్నది దీనిని చూచుచుండినా మాకును జలకములాడవలనని కోరిక పుట్టుచున్నది మిత్రమా వలదు వలదు ఇచట జలకములాడిన గచ్చి పట్టును దుర్గ పుట్టును ఓహో మిత్రమా అటు చూడు అది సరే మనవళ్ళు మీరు ఈ భారీ కాయముల నుంచి మామూలు మనిషి కొలతలకు మారిన మరెన్నో చిత్ర విచిత్రములు చూడవచ్చును అటులనే తాత ఏమి నవ్వులు ఈ నడకలు అంత ఏను చిత్ర విచిత్రముగా ఉన్నది నిజమే మిత్రమా నడిచినచో జనము మమ్ము పరిహసించెదరు అటులైన మీకు ఒక గొప్ప ప్రజాదరణ కలిగిన మహానటుని నడకను చూపించదను చూడుము శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా మాకును తెలియదు అప్రయత్నముగా వెలువడినది ఆ ఏది ఏమైనను ఇది మనకు బహు కష్టము మనది మనమే చూసుకునేదము పద చిత్రగుప్త లెస్స పలికితివి మిత్రమా భూలోకము కూడా బాగుగానే ఉన్నది మిత్రమా ఏమా జనసందోహము ఏమి జరిగినది నిన్నటి దాకా ఈ చుట్టుపక్కల పని చేసుకుంటూ బతికేది కాలం చెల్లింది పోయింది మరి ఆ బిడ్డ పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు అలాగే ఆమె చేసిన పాపాలకి ఆ బిడ్డ దిక్కులేని అయింది దిక్కులేని బిడ్డను అక్కును చేర్చుకున్నటకు మీలో ఎవరికి మానవత్వం లేదా ఓమాయ్ ఆ బిడ్డను ముట్టుకోకు నీకే చెప్పేది ఆ పోయిన దానికి ఎయిడ్స్ ముట్టుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం అంటే ఆమెతో పాటు బిడ్డ కూడా పోవాలా కళ్ళ ముందే పసిబిడ్డ గుక్క పెడుతుంటే ఇంత మందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా అంటే ఆ బిడ్డ ఎత్తుకుని మా ప్రాణాల మీద తెచ్చుకోమంటావా వెధవది సాయంత్రానికల్లా ఆకలితో ఆ బిడ్డ కూడా వస్తుంది ప్రతిరోజు మొక్కుబడిగా మనం చేసే పూజలు పునస్కారాలకి ఆ దేవుడు సంతోషించడు శాస్త్రి గారు మానవ సేవే మాధవ సేవ అన్నారు దానికి అర్థం తెలియనప్పుడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే హలో పోలీస్ స్టేషన్ ఎవరో పుణ్యాత్ముడు కొత్త షూ పెట్టి వెళ్ళాడు ఆ దేవుడు అతని ఆశీర్వదించుగాక మిత్రమా ఈ భూలోకమున ఉన్న మానవులు వినాయకుని మొదలు వెంకటేశ్వరుని వరకు కొలుచుతున్నారు చివరకు చెట్టుని పుట్టని పాముల్ని ఆవుల్ని కూడా పూజించుతున్నారు అవును హిందర్ని పూజించు మానవులు మనల్ని మాత్రం పూజించరేమి ఆలయములు కట్టించరేమి మిత్రమా వారు భక్తుల కోర్కెలు తీర్చెదరు తమరు వారి ప్రాణములు తీసెదరు యముండ
మిత్రమా, ఉదరమున ఎలకలు పరిగెడుతున్నట్టున్నది. అవి ఎలుకలు కాదు, పందికొక్కులు కాదు, దాన్నే ఆకలి అందురు. అయితే ఈ లోకంలో మనకి ఆకలి దప్పులు తప్పవన్నమాట. కైలాసవాస, మమ్ము కరుణించవయ్యా. ఆకలి తీరుటకు ప్రసాదం పంపినాడు ఆ పరమశివుడు. శ్రీరామ, శ్రీ ఆంజనేయ, ఏమి ఆశ్చర్యము ఈ భూలోకమున మీ దర్శనము. మాకు మిక్కిలి ఆనందముగా ఉన్నది. నాకు కూడా వేసవి కాలంలో పుచ్చకాయ తిన్నంత ఆనందంగా ఉంది స్వామి. హనుమా, ఏటిది? ఏది నీ తోక? డ్రామా కంపెనీ డబ్బు కట్టలేదని పీకేసుకున్నాడు. పోతే పోయిందిలే, తోక నీకు ఈకతో సమానము కదా. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార, రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార, రామ రామ రఘురామ పరాత్పర రావ. ఎవరా మీరు? రామా, మమ్మల్ని గుర్తుపట్టలేదా? నేను రామా ధర్మని. నేను రామా చిత్రగుప్తుణ్ణి. చిత్రగుప్తుడివే? ఏ కంపెనీరా? పైకి మేం శివభక్తుల్లా నటిస్తుంటామే గాని నిజానికి మేమిద్దరం మీ భక్తులమే స్వామి. 30 ఇయర్స్, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాబు. ఈ నాటకాలు ఆడి ఆడి ఈ స్టేజ్ కి వచ్చాం. ఇంతకే ఏ ఊరు మందే? యమపురి స్వామి. యమపురి అయినా పానీపూరి అయినా ఈ ఏరియా మాది. 30 ఇయర్స్ లీజ్ ఇక్కడ బాబు, ముందెక్కడి నుంచి వెళ్ళండి. మిత్రమా, వీళ్ళు మన రామాంజనేయులు గారు, పగటి వేషగాళ్ళు. పోతారా నా గత్తో బాధమంటారా? యముందా మిత్రమా, శాంతి శాంతి, అల్పులపై ఆగ్రహం తగదు. ఇంకా సోతా వెళ్ళి తోసే వెళ్ళండి. ఏమిది సునకము వలె కనకము వాసన చుచ్చుతున్నాడు. ఏమి మానవా వాసన చుచ్చుచుంటివి? బంగారమా? బంగారు కర్మాగారమా? దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? పైనుండి. ఓహో, ఇక్కడ మాకు ఏమియును అవగతము కావటం లేదు. మిక్కిలి ఆకలిగా ఉన్నది. నాకును? అయ్య బాబాయ్, ఆకలి వస్తుందా? ఏళ్ల మధ్య నుంచి ఒక ఉంగరం జారి పడితే చాలు, ఏడాది పాటు కడుపు నిండిపోద. నాతో రండి, మంచి భోజనం పెట్టిస్తా. చూచుటకు బహుచిత్రంగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించి తిమి, పాత్ర పారవేసి. అయ్యో, అది కూడా తినడానికే. ఇదిగోండి ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి దాత సుఖీ భవ. వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలండయ్యా. బిల్లు అనినా? మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్క ధనమా గుప్త? మిత్రమా, తాత ధనము ధనము. ₹1,000, 50 రూపాయలు బిల్కి ఇంత పెద్ద నోట, చిన్నదివ్వయ్యా. చిన్నదట? తాత చిన్నది చిన్నది. తీసుకోను. సుఖీ భవ సుఖీ భవ. నాది కూడా అదే. ఆ సినిమాని కాదు డాడీ, ఆఫీస్కే వస్తున్నాను. అవును నందు. మేడం కారా, ఒక్క రూపాయి ధర్మం చేయండి మేడం. మా ధర్మం చేయండి. మా మా ధర్మం ఏరా, మళ్ళీ అడుక్కుంటున్నావా? మంచివాడిగా మారావని సంతోషపడ్డాను. ఏ పని చేసుకుని బ్రతకడం అంత కష్టంగా ఉందా? ఆ రోజు కష్టపడి బ్రతుకుతానని అంత గొప్పగా చెప్పా? మాట్లాడవేరా. ఏమైంది? నువ్వు చెప్పినట్టే పని చేసుకుని బతుకుదాం అనుకున్నాను, కానీ మా బాస్ నన్నీట చావుగొట్టి అడుగు రాకపోతే మా చెల్లెని చంపేస్తానని బెదిరించాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అలాగే మేడం. ఎవరతను?
ఈనాటి గబ్బు సింగే రేపటి గబ్బర్ సింగ్ ఈనాటి బుడతలే రేపటి బాంబులు అయ్యా అమ్మా తండ్రి ధర్మోసేయండి నాయనా పుణ్యం వస్తుంది బాబు అంటూ ముష్టెత్తుకునే మీరే రేపు ఈ దేశానికి రా రాజులు ఇప్పుడు మన ముష్టి పాటల్లో మొదట్ల మన గుండోడెవరో పోరిని తీసుకొచ్చిండే కలెక్షన్కి వెళ్ళినోడి ఖాళీగా వచ్చావేమిట్రా ఈ పిల్లెవరు మన సంస్థ మీద జాలిపడి చెక్కు రాసి ఇవ్వడానికి వచ్చిందా చెక్కు రాసి ఇవ్వడానికి కాదు జైల్లో పెట్టించి చిప్ప చేతికి ఇవ్వడానికి వచ్చాను అయి మాకేం కొత్త కాదులే మ్యాటర్ ఏంటో చెప్పు అనాథ పిల్లల్ని అడుకునే వాళ్ళని చేసి వాళ్ళు తెచ్చే డబ్బుతో తినడానికి సిగ్గులేదు బ్రోకర్లకు దొంగ వ్యాపారులకు లేని సిగ్గు మాకెందుకు నీతికత లాపి వచ్చిందారనే వెళ్ళో నేను ఒక్కదాన్నే కాదు ఈ పిల్లలందరినీ కూడా నాతో తీసుకెళ్తాను ఆహా టీచర్ గారు వచ్చినప్పుడు పిల్లల్ని బడికి పంపినట్టు నీ వెనకాల పంపించడానికి కాదు ఇంతకాలం ఇలాగ ట్రైనింగ్ ఇచ్చింది నువ్వు చూస్తున్నప్పుడు వీళ్ళు అడుగు తినేవాళ్ళుగా ఉన్నారు రేపు వీళ్ళని జోబు దొంగల్ని చేస్తా అప్పటి వరకు నిన్ను ఇక్కడే ఉంచుతాననుకోకు ఇప్పుడే ఫోన్ చేసి నిన్ను లోపల ఇస్తా అరే అన్నా ఇది నన్ను లోపల ఇస్తుందట్రా మరవే ఆ పిల్లల్ని లోపల ఇస్తే పోలా అంతే అన్నా ఏసేయండి ఏయ్ రావే రావే అరే 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 బలే పిల్లని తీసుకొచ్చావరా రేయ్ ఏసారేని కూడా ఏసేయ్ మన పిల్ల నాకు కొండే ఇప్పుడు మన ముష్టి పాటల్లో రెండవది కళ్ళు లేని కబోది నాయన ధర్మం చేయండి బాబు ఒరేయ్ గబ్బు దొబ్బుతుంది గన్లో అగ్రత్తులు ఆరిపోయి ఎలిగించండ్రా